ఇక్కడ అమెరికా దేశంలో వెస్ట్ వర్జీనియా అనే రాష్ట్రంలో ఒక చిన్న ఒక సిటీ ఉంది. దాని పేరు గ్రీన్ బ్యాంక్, గ్రీన్ బ్యాంక్ సిటీ. ఆ సిటీ ఒక ప్రత్యేకత దానికి ఉందన్నమాట. ఏంటి అనంటే, అమెరికా దేశం మొత్తంలోనే క్వైటెస్ట్ సిటీ, చాలా క్వైట్గా ఉండే సిటీ అని దానికి పేరు. ఎందుకు అనంటే, అక్కడ గ్రీన్ బ్యాంక్ అబ్జర్వేటరీ అని ఒకటి ఉంది. పెద్ద పెద్ద టెలిస్కోప్స్, ఒక్కొక్క టెలిస్కోప్ డిష్ స్కోప్స్ అది దాదాపు ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంతా ఉండేవి అన్నమాట. ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. వాటి పని, ఆ అబ్జర్వేటరీ పని ఏంటి అనంటే, గ్యాలక్సీస్, మన పాలపుంతలు, మన సోలార్ సిస్టమ్స్ని ఇవన్నీ దాటి గ్యాలక్సీలో సౌండ్స్ వినటము వాటి పని అనమాట. అంటే భూమి మీద మనకి మానవజాతి ఉన్నట్టే ఇంకా స్పేస్లో ఇంకెక్కడన్నా ఎవరన్నా ఉన్నారా అని ఆ రేడియో ఫ్రీక్వెన్సీస్ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ వినడం అనమాట. కాబట్టి అది సరిగ్గా పనిచేయాలి, అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎక్కడ లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న శబ్దాలు వినడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయాలి అని అంటే చుట్టుపక్కన ఇంటర్ఫీరెన్స్ ఉండటానికి వీల్లేదు. సో కాబట్టి అంత కంట్రోల్డ్గా ఉంటుంది అక్కడ. టీవీ సిగ్నల్స్ కానివ్వండి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి, అన్నీ కూడాను చాలా కంట్రోల్, ఎక్కడ కూడాను నాయిస్ ఉండటానికి లేదు. ఇట్స్ కాల్డ్ రేడియో ఫ్రీ క్వైట్ జోన్ అని దాన్ని డిక్లేర్ చేశారనమాట. ప్రిల్లరా, మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయము కులంకుషంగా వినాలి, అంటే ఎక్కడో దూరంగా ఎవరన్నా మాట్లాడుతుంటే వినాలి అని అంటే, చుట్టుపక్కన ఉన్న నాయిసెస్ను మనం ఆపేయమంటాం. ఆగండ్రా, అగో ఏదో చెప్తున్నారు వినాలి అని అంటాం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన స్వరాన్ని వినడానికి మన జీవితంలో మనకి క్వైట్ జోన్ చాలా ముఖ్యం. ప్రియులారా, దేవుని యొక్క స్వరము వినడము ఎంతుంది వాక్య గ్రంథంలో. యూనో, ఆయన స్వరము వింటేనే మనకి విశ్వాసం, వినుట వలన విశ్వాసం అని ఉన్నది. అది మనము ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే వెనుక నుండి ఒక స్వరము వినపడుతున్నది. నీవు కుడికి వెళ్ళాలా విడమికి వెళ్ళాలా అని వెనుక నుండి ఒక స్వరము వినపడుతుందని. ఆయన స్వరము అద్భుతాలు చేస్తుంది ప్రియులరా. యూనో, లేళ్లను ఈనింపచేసేది, దేవదారు వృక్షాలను కూల్చేది, ఆయన స్వరాన్ని బట్టి క్రియేషన్ ఏర్పడింది. సో ఆయన స్వరము మనము వినటము మనకి చాలా అంటే చాలా ముఖ్యం. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏంటి అనంటే, ఈ మధ్య కాలంలో ద డెస్పరేట్ నీడ్ ఫర్ ద క్రిస్టియానిటీ, అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన అవసరత దేవుని యొక్క సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఏదైనా ఉన్నది అనంటే, అది ఇంటెలిజెంట్ పీపుల్ కాదు, గిఫ్టెడ్ పీపుల్ కాదు, కానీ దేవుని యొక్క స్వరాన్ని వినే డీప్ పీపుల్ అని అంటాడు. లోతైన అనుభవము కలిగిన, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన, లోతైన స్వరాన్ని వినగలిగిన ఆ దైవజనులు, ఆ విశ్వాసులు క్రైస్తవ సంఘానికి ఇప్పుడు చాలా అవసరము అని చెప్తున్నారు. ఈరోజు మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదు. మన జీవితంలో ప్రార్థన దేవుడు వింటున్నాడా అన్న అనుమానంతోనే మనం జీవిస్తూ ఉంటాం. ఒక రకమైన భయం, ఒక రకమైన బిజీ, అనేక రకాలుగా మనం జీవిస్తూ ఉంటాం. వీటన్నిటి మధ్యలో మనము నిజంగా అద్భుతాలు అనుభవించాలి అనంటే, విశ్వాసంలో ఎదగాలి అనంటే, దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మారాలి అనంటే, మన జీవితంలో ఆయన స్వరాన్ని వినటము మనకు చాలా ముఖ్యం. చాలా అంటే ఇంకా వేరే పద్ధతి లేదు ప్రియులారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం మొదలుపెట్టారు. కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, హృదయ గోచరము కానటువంటివి ఆయన ఎన్నో సిద్ధపరిచారు దేవుడు. అయితే అవన్నీ ఎలాగ మనకి తెలుస్తాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. దోస్ ఆర్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ హీ హూ సర్చెస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లోతైన విషయాలు గమనించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు బోధిస్తాడు. ఆయన స్వరాన్ని మనం వినడము మనకు చాలా ముఖ్యం. హెన్రీ నువ్వన్ అని ఇంకొక దైవజనుడు, ఆయన ఏం చెప్తాడంటే, ఒకప్పుడు ఒక సమయం ఉండేది, సింపుల్ సమయము. ఆ టైంలో టీవీలు లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఆ టైంలో కంప్యూటర్స్ లేవు, నాయిస్ లేని సమయంలో మేము జీవించాము అని హెన్రీ నువాన్ అని ఒక దైవజనుడు చెప్తాడు. మనలో కూడా ఇప్పుడు కొద్దిగా వయసు పెరుగుతున్న, మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళు మనందరం కూడా అగ్రీ అవ్వచ్చు. నేను పుట్టి పెరుగుతున్నప్పుడు, చిన్నప్పుడు నూజివీల్లో మాకు టీవీ లేదు. నాకు 10th class టీవీ వచ్చింది. యూనో, 1985 ఆంధ్రప్రదేశ్లో టీవీ మొట్టమొదటిసారిగా రావడం మొదలుపెట్టింది. అంతవరకు టీవీలు లేవు. టీవీలు లేకుండా సెల్ ఫోన్స్, అంటే బయటకు వచ్చిన తర్వాత సింగపూర్లో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ కొనుక్కున్నాను. యూనో, సెల్ ఫోన్స్ లేవు, టీవీలు లేవు, ఎంత క్వైట్గా ఉన్నామో ఆ క్వైట్ టైంలో, మనము క్వైట్ జోన్లో
ఒకరితో ఒకరు సంభాషించ చేసుకోవడానికి, మానవ సంబంధాలు కలిగి ఉండటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటం ఎంత అద్భుతంగా ఉండేదో కదా. ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో క్వైట్ జోన్ ఉన్నదా? వీఆర్ సో బిజీ. మన చుట్టూ బోల్డ్ అన్ని నాయిసెస్ ఉన్నాయి. ఈ నాయిసెస్ దేవుని స్వరాన్ని వినకుండా మనల్ని చేస్తాయి. ప్రిల్లరా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు జరగాలి ఉంది కదండి వాక్యంలో. యోహాను శిష్యులు వచ్చి, ఏంటి నీ నువ్వేనా ఇంకెవరికొరకైనా వెయిట్ చేయాలా అని అంటే, ప్రభు చెప్తున్నారు, ఇదిగో సువార్త వింటున్నారు ప్రజలు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మన జీవితంలో అద్భుతాలు జరగాలి అని అంటే, మనము ఆయన స్వరాన్ని వినడము చాలా ముఖ్యం. ఆయన యొక్క గొప్ప గొప్ప సత్యాలు మనం తెలుసుకోవాలి అని అంటే, నాకు మొరపెట్టు. యిర్మీయా గ్రంథం 33:3 మనం అందరం బాగా కోట్ చేస్తాం కదండి. నాకు మొరపెట్టు, నేను నీకు బోల్డ్ అన్ని సంగతులు చెప్తాను, బోల్డ్ అన్ని మిస్టరీస్ చెప్తాను. డీప్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ చాలా ఉన్నాయి ప్రియులారా. మన షాలో క్రిస్టియానిటీలో ఏదో ఒడ్డున ఉండే క్రిస్టియానిటీ లాగా కాకుండా, ఆయనతో లోతైన అనుభవాలు మనం పొందుకోవాలి అని అంటే, ఆయన స్వరాన్ని వినాలి అని అంటే మన చుట్టుపక్కన ఉన్న నాయిసెస్ మనం తగ్గించుకోవాలి. సెల్ ఫోన్స్ మనం మానలేము, మన దగ్గర ఉన్న నాయిసెస్ మానలేము, కానీ కొద్దిసేపు వాటిని మనం పక్కన పెట్టగలం కదండి. కొద్దిసేపు పక్కన పెట్టి ఆ క్వైట్ జోన్లో మనము ప్రభు యొక్క ఆ నెమ్మది స్మాల్ స్టిల్ వాయిస్ వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. వెస్ట్ బ్యాంక్ అంత క్వైట్గా ఉంటుంది కాబట్టి, ఎక్కడో కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మిల్కీవేలో ఉన్న పాలపుంతలో ఉన్న శబ్దాలు కూడా అవి వినగలుగుతాయి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్. మన జీవితంలో అలాంటి క్వైట్ జోన్ ఉన్నదా? దేవుని యొక్క స్వరాన్ని విందాము, అద్భుతాలు మన జీవితంలో మనము అనుభవించుదాము. దేవుడు అలాంటి అద్భుతాలు మీ జీవితంలో నిత్యము ఆయన స్వరాన్ని వింటూ, ఆయన పరిశుద్ధతలో, ఆయన స్వరూపంలో ఎదుగుతూ అద్భుతాలు మనము ఒక డే టు డే ఎక్స్పీరియన్స్ లాగా అనుభవిద్దాము. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు దేవుడు నాకు నేర్పిస్తున్నవి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొద్దిగా టైమ్లీగా ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.